ఇప్పుడు మీతో కొన్ని ప్లాన్స్ చూపిస్తాను, మీకు మా ఇంట్లో ఉన్న ప్లాన్స్ అన్నమాట. సో అంటే ఇంకా హోమ్ టూర్ అయితే మా మమ్మీ చేతమంది, కానీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, కొంచెం సర్దుకోవాలంట. సో ఇప్పుడు వచ్చేసి మీకు మా ఇంట్లో కొన్ని ఇండోర్ ప్లాన్స్ అంటే స్టార్టింగ్ ఎలా ఉంటే చూపిస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసి నా ముగ్గు మొన్న ఇలా వేసాను కదా, మీకు తెలిసిందే. అండ్ మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్న చెట్టు అండి ఇది, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. ఇంటి పక్క చూస్తే సేమ్ ఇది కూడా అంతే, చిన్న చెట్లు ఇవన్నీ వేసినప్పుడు. సో ఇప్పుడు బాగా వచ్చేసింది. సో ఇదేదో చెట్టు వేసిందండి, అల్లుకుంటుంది బాగా. సో ఏం చెట్టు తెలీదు. అండ్ బయట కూడా కొన్ని వేసిందని చూపిస్తాం మీకు. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏదో చెట్లు అండి ఇవి, తోటకూర చెట్లు అనుకుంటాను. సో చాలా ఫాస్ట్గానే గ్రో అవుతాయి. సో పెద్దగా అయినప్పుడు మమ్మీ కట్ చేసుకునేది అనమాట. ఇక్కడ బయటది కొన్ని చెట్లు వేసిందండి, మందార చెట్లు, మల్లెపూల చెట్లు, సన్నజాజి చెట్టు అండ్ మందార చెట్లు కొన్ని వేసిందండి. బంతిపూ చెట్టు కూడా ఉంది. సో బంతిపూ చెట్టుని పందికొక్కులు అయ్యే వస్తూ ఉంటాయి కదా, సో అవి అలా చేసేసినవి. ఈ చెట్టుని అయితే చాలా బాధ అనిపించింది నాకు. సో ఇంకా ఎండలు కొంచెం ఎండిపోతున్నాయి బయట ఉండటం వల్ల. సో వీటన్నిటిని పైకి మార్చేయాలని మమ్మీ ప్లాన్. సో ట్రై చేసేది ఎప్పుడో వీలున్నప్పుడు మార్చేసేది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా సన్నజాజి చెట్లు అని చెప్పా కదా, ఈ సన్నజాజి చెట్లు ఏంటంటే చాలా చిన్న చెట్టే అండి, కానీ పూలు మాత్రం చాలా బాగా వస్తాయి. చిన్న చెట్టు ఇంతే, కానీ పూలు అయితే డైలీ ఒక మూర పూలే వస్తాయి. దీనికి మమ్మీ ఏం చేసిద్ది అంటే బియ్యం కడిగిన నీళ్ళని కొద్ది రోజులు స్టోర్ చేసి ఆ తర్వాత పోస్తే మనకి పూలు బాగా పూస్తాయంట. సో ఈ ట్రిప్ ఫాలో అయ్యి చూడండి ఒకసారి. మా ఇంట్లో మీకు ఇప్పుడు కొన్ని మా మమ్మీ కొన్ని డెకరేటింగ్ అదే ఇంట్లో కొన్ని డెకరేషన్కి సంబంధించి కొన్ని కొనిందనమాట. సో కొన్ని చాలా రోజులు అయిపోయిందండి. సో ఏంటంటే మీతో ఎలా వచ్చిందా కాబట్టి హోమ్ టూర్ చేయడానికి ఇంకా టైం పట్టింది కాబట్టి కొన్ని ప్లాన్స్ అయితే చూపించాను డెకరేషన్కి. మమ్మీ కొన్ని ప్లాన్స్ యూజ్ చేసింది, అది ఫస్ట్ ఇందాక చూపించేసాయి కదా. సో ఇంట్లో కొన్ని డెకరేటింగ్ కొన్ని కొనిందనమాట, ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. సో కుదిరితే ఆన్ చేస్తాను. సో కొన్ని చూపిస్తాను అనమాట, హాల్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తాను. సో చూసేద్దామా ఇంకెళ్ళి. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. సో హాల్లో మా టీవీ యూనిట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో వైట్ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నాం చాలా సింపుల్గా. అండ్ ఇక్కడ చూసేస్తే మనం ఇక్కడ ఒక షెల్ఫ్ లాగా ఇచ్చారండి మనకి, ఇచ్చిన దాంట్లో ఇలా మా మమ్మీ ఇలా సెట్ చేసింది. ఆ రెడ్ కలర్ ఫ్లవర్ వాజ్ ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో నేను కొన్నాను అది మా తాతయ్య ఇచ్చిన డబ్బులతో, అది ఇప్పటికీ అలానే ఉంది. సో పైది మాత్రం మమ్మీ కొనిందనమాట. అండ్ ఇది ఉంది కదా, సో ఐకియా టూర్ చేసినప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఐకియాలో తీసుకున్నారు మమ్మీ. సో ఐకియా టూర్ కూడా నేను చేశాను కదా అప్పుడు, పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టాను. సో ఐకియాలో తీసుకున్నారు, కొంచెం కాస్ట్ ఎక్కువైనండి ఐకియాలో ఇలాంటివి, కానీ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఈ వైట్ కలర్ ప్లాంట్ లాగా ఉంది కదా, సో అదొక్కటే వచ్చి కూడా అదొక్కటేనండి, అదొక్కటే వచ్చి కాస్ట్ ఎక్కువ అది కూడా ఐక్యాలను తీసుకుంది. సో ఈ గ్రీన్ లీవ్స్ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే, ఆ స్టాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. సో హాల్లో బాగుంటుందని చెప్పి పక్కన ఇలా పెట్టేసిన ప్రస్తుతానికి అయితే. సో టీవీ యూనిట్ ఇలా ఉండిద్దండి. సో పైన లైట్స్ కూడా వస్తాయి, డిజైన్ ఉంది కదా టీవీ యూనిట్ పైన లైట్స్ వస్తాయి. సో టీవీ యూనిట్ ఇలా ఉంటుందన్నమాట మా హాల్లో, చాలా సింపుల్గా వైట్ కలర్ కాంబినేషన్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి హాల్లోనే అండి. సో మన హాల్లోకి ఎంటర్టైన్మెంట్ని స్ట్రైట్గా చూసుకుంటే కృష్ణుడు ఉంటాడు. సో ఈ కృష్ణుని కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాము, జనరల్ బజార్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో తెచ్చుకున్నాము. అండ్ ఆ టేబుల్ వచ్చేసి నెల్లూరు వచ్చినప్పుడు కొనుక్కుంది మమ్మీ. సో ఈ కృష్ణుడు మా ఇంట్లో ఎప్పుడు ఉంటాడనమాట, మా నాన్నకి ఇష్టం అది, అలా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను. సో తీసేసుకున్నారు ఇంట్లోకి వచ్చి, రాకముందే ఉంది ఎప్పటి నుంచో అది మా ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాండ్ అయితే నేను నెల్లూరులో చేత హస్తకళ పెట్టానని చెప్పి వీడియో పెట్టున్నాను మన ఛానల్లో. సో అప్పుడు మమ్మీ వచ్చినప్పుడు తీసుకున్నారనమాట ఈ స్టాండ్ అనేది. అండ్ ఆ ఫ్లవర్ వాజ్ కూడా ఒంగోలులో తీసుకున్నారు, సో ఇక్కడ సెట్ చేశారనమాట అవి. సో ఆ టూ ర్యాక్స్ వచ్చేసి కొంచెం ఎంటీగా ఉంచడం ఎందుకులని పాత ఉంటే అక్కడ పెట్టేసిందనమాట. సో పైన టూ అయితే అలా సెట్ చేసేసింది ఫ్లవర్ వాజెస్తో. ఇంకా టూ షెల్ఫ్స్లో కూడా పెట్టాలనుకుంటుంది, ఇంకా లాక్డౌన్ వల్ల ఏం బయటకు వెళ్ళట్లా కాబట్టి అలా పెట్టేశాను. సో మెయిన్ అయితే ఇదేనండి మా హాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటండి ఇదే. సో
బుద్ధుడు అనమాట. సో ఇది ఎక్కడ తీసుకున్నాము అంటే ఇది కూడా హైదరాబాదే. సో మా సిస్టర్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. సో ఇది ఇంక ఇలా వాటర్ ఫాల్స్ లాగా వచ్చింది. అండ్ ప్లగ్ పెట్టుకోవాలి, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి అక్షయ పాత్ర లాగా ఉంది కదా, సో అది ఫుల్ వాటర్ పోసేసేసింది మా మమ్మీ. ఇంకా ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటుంది. ఎప్పుడో ఒకసారి అండి ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉందనుకున్నప్పుడు కింద ప్లాంట్స్ పెట్టేసేసి అలా చేసేసింది అన్నమాట. చూసారా, స్విచ్ ఆన్ చేసిన కానీ ఆ ఫౌంటైన్ లాగా వాటర్ ఫాల్స్ లాగా పడుద్ది అనమాట వాటర్ అనేది. చాలా బాగుంటుందండి అలా బుద్ధుడు ఉంటాడనమాట. సో ఈ హైదరాబాద్లో చాలా ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటాయి ఇలాంటివన్నీ. చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంటాయండి. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి తెచ్చుకుంటూ ఉంటాము మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా. సో కింద ప్లాంట్స్ అయితే పెట్టింది కదా, సో ప్లాంట్స్ అయితే ఇక్కడ ఒంగోలులో తీసుకుంది. ఆ ప్లాంట్ పాట్స్ కూడా హైదరాబాద్లోనే కొన్నాము, మా సిస్టర్ వాళ్ళ దగ్గరే కొన్నామన్నమాట. ఆ ప్లాంట్ పాట్స్ సిరమిక్ పాట్స్ అవన్నీ వైట్ కలర్వి. సో క్వాలిటీ చాలా బాగుందని, కానీ కాస్ట్ అయితే కొంచెం ఒక పాట్ వచ్చి 250 or 350 అని ఐడియా లేదు. అండ్ ఇంకా వచ్చేసి మా లంచ్ అన్నమాట. సో లంచ్ నేనే ప్రిపేర్ చేస్తున్నాను. సో మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్ అండ్ కుక్కర్లు అందరిలాగే, దాని స్పెషల్ అయితే ఏం లేదు నేను చేసేది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడానికి. సో మటను చికెన్ రెండు ఉన్నాయి. మా హస్బెండ్కి మటన్ ఇష్టం అని చెప్పి మా నాన్న మటన్ తెచ్చారు. సో మటన్ ఏం చేస్తున్నా, చికెన్ మా మమ్మీ చేస్తుంది. సో అందుకని 2 halves పెట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఎంత వేయాలని మీకు చూపిస్తున్నాను. సో అందరికి వచ్చింది, ఇంక స్పెషల్గా నేను చేసేది ఏమి ఉండదు. సో అందరిలాగే అన్నమాట. సో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. సో దోశలోకి నంచుకోవడానికి మటన్ కర్రీ అనమాట. సో కొంచెం గ్రేవీ గ్రేవీగా చేశాను. సో మా మమ్మీ దోశలు పోసేస్తుంది. సో లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. సో ఇందా మీకు లంచ్ అని చెప్పాను, సారీ. సో చిమ్నీ చూపిస్తున్నాను. సో ఫ్యాబర్ కంపెనీ అనుకుంటా, ఫ్యాబరే. సో బాగుంటుంది చిమ్నీ అనేది. కొంచెం సౌండ్ అయితే బాగా సౌండ్ వస్తుందండి. సో హ్యాండ్ టూ అంటే ఆన్ అయిపోయిద్ది, హ్యాండ్ టూ మళ్ళీ రివర్స్ అనేస్తే ఆఫ్ అయిపోయిద్ది అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం దోశలో కాబట్టి మనం కొంచెం గ్రేవీగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకుంటాం కదా, సో అలానే చేశాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి గరం మసాలా అన్నమాట అది. ఇక్కడ వచ్చి ఎండు కొబ్బరి ఇంకా నేను వేసేస్తున్నాను. సో ఇంకా విజిల్స్ మొత్తం నియర్లీ ఒక 5 to 6 విజిల్స్ వచ్చినాక మనం వాటర్ పోసుకొని 5 to 6 విజిల్స్ వచ్చినాక ఇంకా ఎండు కొబ్బరి వేసేసుకోవడమే. మళ్ళీ కొంచెం బాయిల్ అయినాక, ఇంకొంచెం బాయిల్ అయినాక
గరం మసాలా అని అంతే అండి, చెప్పా కదా అందరిలాగే. సో స్పెషల్గా అయితే ఏం లేదండి, అందరు మ్యాక్సిమం మటన్ కర్రీ అంటే కుక్కర్లు ఇలానే చేస్తారు. సో నేను కూడా అంతే అనమాట. సో దోశల్లోకి ఇలా మనం చేసుకుంటే ఏంటంటే మరీ ఎక్కువ గ్రేవీగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకుంటే దోశల్లోకి బాగుంటుంది, దోశల్లోకైనా గారెల్లోకైనా. సో అందుకని అలా చేశాను. సో ఆఫ్టర్నూన్ వచ్చి చికెన్ కర్రీ, అదే షూట్ చేయలేదు, వీడియో బాగా లెంతీ అయిపోతుందని అందుకని చేయలేదు అనమాట. చికెన్ కర్రీ మమ్మీ చేసేసింది, సో నేను మటన్ కర్రీ చేసేసాను. సో టేస్ట్ ఎలా ఉంది అని నేను మా హస్బెండ్ని అడుగుతాను ఫస్ట్. నేను చేసినా కూడా మా హస్బెండ్ని అడుగుతాను ఎలా ఉందని చెప్పమంటాను, తను బాగుంది అంటేనే ఏదైనా పోస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి టిఫిన్ దోశ చికెన్ మటన్ కర్రీ అనమాట. అండ్ ఇక మా హస్బెండ్ని అడుగుతున్నాను ఎలా ఉంది చెప్పండి చెప్పండి అని అని ఎప్పటికో చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మా స్నాక్స్ చూపిస్తానండి. సో చికెన్ పాప్కార్న్స్ అనమాట. ఈ చికెన్ పాప్కార్న్స్ కూడా మనకి ఇక్కడ మనకి దొరుకుతాయండి. సో ప్యాకెట్ చూపిస్తాను, అది ఫ్రోజన్వి ఉంటాయి కదా, సో ఈ టైప్ అనమాట. సో ఇలాంటివి చికెన్ పాప్కార్న్స్ మా స్నాక్స్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో తెచ్చాము, చూద్దాం టేస్ట్ ఎప్పుడు చేయలేదు. చేశాను ఒకసారి చికెన్ నగ్గేట్స్ ఒకసారి చేశాను, సో బాగుంది అనిపించింది. సో అందుకే ఈసారి చికెన్ పాప్కార్న్స్ ట్రై చేద్దామని తెప్పించుకున్నాము. ఇక్కడ చూసారా మా మమ్మీ దగ్గర ఫ్రై చేసేస్తుంది, మా మమ్మీతో ఫ్రై చేసేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇలా డీప్ ఫ్రైలో చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చికెన్ పాప్కార్న్ రెడీ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. సో హెల్దీ అయితే కాదు, ఎప్పుడో ఒకసారి తినండి, రెగ్యులర్గా తీసుకోమాకండి ఇలాంటివి. సో ఇక్కడ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోమాకండి గైస్. బాయ్.